కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికుల కష్టాలను గుర్తించి తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల కోసం మండల వ్యాప్తంగా ప్రత్యేక కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని అనంతపురం జిల్లా కంబదూరు మండల తహసీల్దార్ బాలకృష్ణమూర్తి తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వారంటైన్ భవనాల్లో సామాజిక దూరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, కావున వలస కార్మికులంతా కూడా రిపోర్ట్స్ వచ్చేంత వరకు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటూ కరోనా వైరస్ నిర్మూలన కోసం కృషి చేయాలని సూచించారు. మనము కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ అనేటివి ప్రభుత్వ ఆశ్రయ మీదకు మనం ఓపెన్ చేసినాం. వేరే ఇతర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని ముందస్తుగా వాళ్ళని ఈ కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ ఎక్కడైతే మనం సచివాలయాలు ఉన్నాయో అక్కడ ఈ క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేశాం. ఆ క్వారంటైన్ సెంటర్కి ఆ ఊరు పంచాయతీ సెక్రటరీ గారిని కన్వీనర్గా పెడుతూ మిగతా వాళ్ళ 5 మందిని మెంబర్స్గా దానిలో మనం ఏర్పాటు చేసినాం. అందులో ఆ స్కూల్ కమిటీ చైర్మన్ గారు ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, మహిళా పోలీసు ఉంటారు, గ్రామ రెవెన్యూ అధికారి ఉంటారు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఉంటారు. వీరందరి ఆధ్వర్యంలో ఆ యొక్క కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ అనేటివి మనము జరుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు వచ్చినందువల్ల ప్రతి గ్రామంలో వాళ్ళని మన ఉద్యోగస్తులు అంటే మనం ఏదైతే కమిటీని మనం నిర్ణయించామో వాళ్ళ దీని కింద వాళ్ళని మనం తగు జాగ్రత్త తీసుకుంటూ అవసరమైతే డాక్టర్ గారిని అక్కడికే పంపించి వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ఏమైనా ఉంటే అవసరమైతే ఇప్పించడము ఇలాంటివి చేస్తున్నాం. 14 రోజుల తర్వాత మళ్ళీ జనరల్ మళ్ళీ ఒకసారి మళ్ళీ శాంపిల్స్ చెక్ చేస్తాం. అవి చెక్ చేసిన తర్వాత మనకు నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని వారి గృహాలకి హోమ్ క్వారంటైన్ లో మనం పంపిస్తున్నాం. సార్, వలస కూలీలు ఇప్పుడు ఎంతమంది వస్తారు సార్? మన ప్రస్తుతం పరిస్థితి అయితే వలస కూలీలకి మన నివేదిక ప్రకారం దాదాపు మనకు 189 మంది జాబితా తయారు చేయడం జరిగింది. ఇంకా మనం సేకరించాల్సింది చాలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చేసి పంపిస్తూ ఉన్నారు. అటువంటి వారిలో ప్రస్తుతం మనకి 2 వచ్చినారు. ఒకరు తిరుమల వేద పాఠశాల నుంచి ఒకరు వచ్చి ఉన్నారు. ఇంకొకరు వచ్చి ఈ గుజరాత్ జమాత్ వెళ్ళిన వాళ్ళ ఒక అబ్బాయి కమదూరు స్వస్థలము, వారిద్దరిని కూడా మనం ఇవాళ విలేజ్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాల తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నీ చూసుకుంటామని కూడా నేను మాకు మీద